పేదసింహం, ఐదుగురు కూతుళ్ళు మరియు దుష్టశక్తులు కలిగిన తోడేలు కడుపులో చెట్టు. ఒక అడవిలో దుష్ట తోడేలు ఉండేది. తను అడవిలో విధ్వంసాన్ని సృష్టించింది. కాని అకస్మాత్తుగా ఒకరోజు తోడేలు తనలో తాను బలహీనపడుతున్నట్టుగా గమనిస్తుంది. తనకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. అప్పుడు తను ఇలా అనుకుంటుంది, ఎందుకు నా బలం రోజురోజుకి తగ్గిపోతుంది? నేను మళ్ళీ సాధారణంగా మారిపోతే ఈ జంతువులు నన్ను చూసి భయపడరు. ఇప్పుడు నేనేం చేయను అని తోడేలు ఆలోచనలో పడుతుంది. అంతలోనే అక్కడికి ఎలుగుబంటి వస్తాడు. ఎలుగుబంటి పెద్ద జ్ఞాని. అతనే తోడేలుకి దుష్టశక్తులు పొందేందుకు సహాయం చేశాడు. ఎలుగుబంటిని చూసి తోడేలు ప్రణామం చేస్తుంది. చూడు, నేను నీ సమస్యకి పరిష్కారాన్ని తీసుకొచ్చాను. నాకు తెలుసు నీకు ఏమయ్యిందో. నువ్వు నీ శక్తులను తిరిగి తీసుకోవడానికి 5 ఆడసింహాలను చంపి వాటి రక్తాన్ని తాగాలి. కానీ ఈ పని నువ్వు పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే చేయాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నువ్వు చనిపోవచ్చు. లేదు సాధు మహారాజా, నేను చావాలనుకోవటం లేదు. మీరు మహాజ్ఞానులు, నాకు ఇంత చెప్పారు కదా. 5 ఆడసింహాలు ఎక్కడుంటారో కూడా చెప్పండి. ఇది నీ పని. త్వరగా వాళ్లను వెతుకు. పున్నమి రాత్రి రావటానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలా అని ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తోడేలు ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు తనకి నమ్మక భటుడైన గుడ్లగూబ గుర్తొస్తుంది. గుడ్లగూబ అని పిలుస్తుంది. తోడేలు ముందు ప్రత్యక్షమవుతుంది. అడవి మొత్తం గాలించు. 5 ఆడసింహాలు ఎక్కడున్నాయో కనిపెట్టు. ఈ పని ఈ రోజే పూర్తవ్వాలి. అర్థమైందా? ఆడసింహాలని వెతకటం ప్రారంభిస్తుంది. ఒకచోట 5 ఆడసింహాలు తమ తండ్రి అయిన సింహంతో కనిపిస్తాయి. సింహం ముసలివాడు అవ్వటం వల్ల తన కూతుళ్ల బాగోగులు చూసుకోలేకపోతూ ఉంటాడు. ఇదంతా చూసి తోడేలు దగ్గరికి వెళ్ళి 5 ఆడసింహాల జాడ తోడేలుకు చెబుతుంది. ఇది విన్నాక తోడేలు చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు నా సమస్య తీరింది. ఇకపై నేను చావబోను. పైగా నా శక్తులు ఇంకా పెరుగుతాయి. తోడేలు గ్రద్ద చెప్పిన చోటికి వెళ్తుంది. అప్పుడు తోడేలు సింహం మరియు సింహం యొక్క 5 కూతుర్ల మాటలు వింటుంది. సింహం అతని కూతులతో ఇలా అంటాడు, అమ్మా నన్ను క్షమించండి. ఈ పేద తండ్రి మీ మంచి చెడులు సరిగా చూసుకోలేకపోతున్నాడు. మీరు కొన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నారు. కానీ నేను మీకోసం భోజనం ఏర్పాటు కూడా చేయలేకపోతున్నాను. అలా అనకండి నాన్న. మాకు తెలుసు మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో. మీరు మా కోసం బాధపడవద్దు. మాకు మీ తోడు కావాలి, భోజనం కాదు. కూతురు మాటలు విన్న సింహం కళ్లల్లో నీళ్లు మెదులుతాయి. ఇది విన్న తోడేలు ఆ 5 ఆడసింహాలని పట్టేందుకు వ్యూహాన్ని పన్నుతుంది. ఆ 5 ఆడసింహాల్లో ఒక ఆడసింహం చెరువు దగ్గరకు నీళ్లు తాగటానికి వెళ్తుంది. అప్పుడు తోడేలు తన మాయాశక్తులతో ఒక మాయా చెట్టుగా మారిపోతుంది. ఆ చెట్టుకి మాంసపు ముక్కలు తగిలించి ఉంటాయి. చెట్టు ఆడసింహం రాకని చూసి ఇలా అంటుంది, అమ్మా ఆగు, నా దగ్గరికి రా. నేను మీ తండ్రికి మీ అక్కలకి భోజనం తీసుకొచ్చాను. దేవుడు నన్ను మీకు సహాయం చేయమని పంపించాడు. ఇది విన్నాక సింహం ఎంతో సంతోషిస్తుంది. తను చెట్టు దగ్గరికొచ్చి ఆ చెట్టుపై ఉన్న కొన్ని మాంసం ముక్కలని తీసుకొని తింటుంది. మిగిలిన మాంసాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ సింహం కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడు చెట్టు మరలా తోడేలుగా మారిపోతుంది. సింహాన్ని తీసుకొచ్చి తన గుహలో బంధిస్తుంది. సింహం స్పృహలో లేకపోవటం చూసి తోడేలు ఇలా అంటుంది, ఇలా 5 5 సింహాలని బంధించి వాటి రక్తాన్ని తాగి నేను బలవంతునైపోతాను. ఇక మరోవైపు ముసలి సింహం కూతురు కనబడకపోయేసరికి కంగారు పడుతూ ఉంటాడు. తను తన 4 కూతుళ్ళు వేరే వేరే దిక్కుల్లో వెళ్ళి తనని వెతుకుతూ ఉంటారు. ఆ రోజు కూడా తోడేలు మాయా చెట్టుగా మారి 2వ కూతురు ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ సింహం కూడా ఆకలితో ఉంటుంది. అందుకే చెట్టుపై ఉన్న మాంసం ముక్కలని తీసి తినేస్తుంది. మాంసం తినగానే తను కూడా స్పృహ కోల్పోతుంది. తోడేలు తన్ని కూడా బంధిస్తుంది. ఇలా 5 పాటు 5 సింహాలని పట్టి బంధిస్తుంది తోడేలు. మరోవైపు ముసలి సింహం అతని 5 కూతుళ్ళని పోగొట్టుకుని బాధపడుతూ ఉంటాడు. అతను సహాయం కోసం అడవిరాజైన తెల్లసింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, మహారాజా నా 5 కూతుళ్ళు కనిపించటం లేదు. వాళ్ళకి ఏదో ప్రమాదం పొంచి ఉందని నాకు అనుమానంగా ఉంది. వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి నా కూతుళ్ళని రక్షించండి మహారాజా. అలా ఎలా నీ కూతుళ్ళు మాయమైపోతారు?
ఇందులో ఆ రాక్షస తోడేలు హస్తం ఉండుంటుంది. కాని నువ్వు చింతించుకో, నేను నీ కూతుర్లని సురక్షితంగా తీసుకొస్తాను. అంతేకాదు, ఆ తోడేళ్లకు కూడా బుద్ధి చెప్తాను. ఆ ఐదుగురు ఆడసింహాలని వెతుకుతూ తెల్లసింహం తోడేలు నివాసం దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఐదు ఆడసింహాలు బంధించబడి ఉంటాయి. తోడేలు నవ్వుతూ ఇలా అంటుంది, ఎట్టకేలకి నా నిరీక్షణ పూర్తి కాబోతుంది. రేపు ఈ సింహాలని చంపేస్తాను. ఆ ముసలి సింహం ఎప్పటికీ తన కూతుర్ల జాడని తెలుసుకోలేదు. తెల్లసింహం మొత్తం విషయం తెలుసుకోవటానికి ఎలుగుబంటి దగ్గరికి వెళ్తుంది. ఎలుగుబంటి పున్నమి రాత్రి ఐదు ఆడసింహాల సంగతి చెప్తుంది. అప్పుడు తెల్లసింహం ఎలుగుబంటితో ఇలా అంటాడు, ఎలుగుబంటి మహారాజా, మీరు చాలా జ్ఞానులు. మీరు రాక్షస తోడేలకు సహాయం చేయటం ఎంతమాత్రం సమంజసం. ఆ రాక్షస తోడేలు అడవిలో విధ్వంసం సృష్టిస్తుంది. ఆ రాక్షస తోడేల నుంచి మమ్మల్ని కాపాడండి. తెల్లసింహం మాటలు విన్న ఎలుగుబంటి అతనికి సహాయం చేయటానికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు పున్నమి రాత్రి తెల్లసింహం తోడేలు దగ్గరికి వస్తుంది. తోడేలు ఐదు ఆడసింహాలని చూసి వాటిని చంపి వాటి రక్తాన్ని తాగటానికి సిద్ధంగా ఉంటుంది. అంతలో తెల్లసింహం తనని ఆపుతూ ఇలా అంటాడు, ఆగుతోడేలు, నువ్వు ఎటువంటి దుష్టశక్తుల్ని పొందలేవు. అంతేకాదు, ఈరోజు నీ అంతం ఖాయం. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నాపైన ఎలుగుబంటి అయిన జ్ఞాని ఆశీర్వాదం ఉంది. ఇక తోడేలు తన మాయాశక్తుల్ని తెల్లసింహంపై ప్రయోగిస్తుంది. తెల్లసింహం ఆ శక్తుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వారిద్దరి మధ్య భీకరమైన గొడవ మొదలవుతుంది. తెల్లసింహం తన శక్తిని కోల్పోతూ ఉంటాడు. అంతలో అక్కడికి ఎలుగుబంటి వస్తుంది. తెల్లసింహానికి సహాయం చేస్తూ తోడేలుకి శాపం ఇస్తుంది ఎలుగుబంటి. వసే తోడేలు, నేను నా ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకుంటూ నీ శాపానిస్తున్నాను. పున్నమి చంద్రుడి కాంతి నీపై పడగానే నీ కడుపులో నుండి ఒక మాయావృక్షం బయటకొస్తుంది. దాంతో నువ్వు చనిపోతావు. ఎలుగుబంటి ఇచ్చిన శాపంతో తోడేలు కంగారు పడుతుంది. తను చంద్రుని కాంతి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. కాని తెల్లసింహం తనని పట్టుకుంటుంది. చంద్రుని కాంతి తోడేలుపై పడగానే తోడేలు వింత వింత చేష్టలు చేస్తూ కింద పడిపోతుంది. వెంటనే తన కడుపులో నుంచి ఒక మాయా వృక్షం బయటకొస్తుంది. ఇలా ఆ రాక్షస తోడేలు అంతమవుతుంది. చివరి క్షణంలో ఎలుగుబంటి వచ్చి తెల్లసింహానికి సహాయం చేస్తాడు. తెల్లసింహం ఎలుగుబంటికి ధన్యవాదాలు చెప్తుంది. తోడేలు చావగానే ఆడసింహాలు స్పృహలోకొస్తాయి. తెల్లసింహం వాటిని తీసుకుని ముసలిసింహం దగ్గరకు వెళ్ళి అతని కూతుర్లని అతనికి అప్పజెప్తాడు. ముసలిసింహం తన కూతుళ్ళని చూసి ఎంతో ఆనందిస్తాడు. అతను తెల్లసింహానికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, మన బలం ఇతరులకి సహాయం చేసే విధంగా ఉండాలే కానీ ఇతరులకి నష్టం కలిగించేలా ఉండకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దెయ్యంగా మారిన నల్ల చిరుత. ఒకానొక సమయంలో ఒక అడవిలో భగీరథ అనే నల్ల చిరుత ఉండేది. దానికి చాలా బద్ధకం ఎక్కువ. ఆహారం వెతకటం అంటే ఇష్టం ఉండేది కాదు. అది ఎల్లప్పుడూ ఇతరుల ఆహారాన్ని దొంగిలించి తింటూ ఉండేది. దీంతో అడవిలో ఉండే జంతువులన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఇలా ఉంటే ఒకరోజు హైనా ఆహారం తీసుకుని తన గుహకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో భగీరథ దృష్టి దానిపై పడుతుంది. అలాగే మెల్లగా అది హైనాని వెంబడిస్తుంది. తరువాత హైనా తన గుహలోకి వెళ్ళి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మయ్యా, ఎలాగైతేనేమి, ఆహారం దొరికింది, వెంటనే స్నానం చేసి వచ్చి హాయిగా కూర్చొని తింటాను. ఇలా ఆలోచించి హైనా స్నానం చేయటానికి వెళ్ళగానే మరొక వైపు భగీరథ వెంటనే హైనా గుహలోకి వెళ్ళి ఆహారం మొత్తం తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి హైనా అక్కడికి వచ్చి చూస్తే ఆహారం లేకపోవటంతో ఇదంతా భగీరథనే చేశాడని అర్థం చేసుకుంటుంది. ఇలా జంతువులన్నీ భగీరథ చేష్టలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. తర్వాత జంతువులన్నీ కలిసి సింహం వద్దకు వెళ్ళి, భగీరథ గురించి చెప్తాయి. దీంతో సింహం భగీరథతో ఇలా అంటుంది, భగీరథ, వీళ్ళందరూ నువ్వు ఆహారం దొంగిలించి తింటున్నావంటున్నారు, దీనికి నీ సమాధానమేంటి? లేదు మహారాజా, వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు, నేనెందుకు ఇతరుల ఆహారం దొంగతనం చేస్తాను? మీరే చెప్పండి. మహారాజా, భగీరథ అబద్ధం చెప్తున్నాడు. నిన్న నేను స్వయంగా నాకళ్ళతో జింక పళ్ళను దొంగిలిస్తుంటే చూశాను. నాపై నమ్మకం లేకపోతే కోతి నడగండి, అప్పుడు ఇద్దరం కలిసే ఉన్నాము. అవును మహారాజా, నక్క చెప్పింది నిజమే. ఏయ్ భగీరథ, ఇక నీ వికిలి చేష్టలు ఆపు.
లేకపోతే అడవి నుంచి బహిష్కరిస్తాను. ఇలా అని సింహం కోపంతో గర్జిస్తుంది. భగీరథ సింహం గర్జన విని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో మిగతా జంతువులన్నీ ఇక తమ ఆహారానికి ఎటువంటి నష్టం కలగదని సంతోషిస్తాయి. తరువాత భగీరథ తన మనసులో ఇలా ఆలోచిస్తాడు, ఏదో కొద్దిగా ఆహారం తింటే వీళ్ల సొమ్మేం పోతుంది, దీనికి ఇంత పెద్ద పంచాయతీ చేశారో, ఇప్పుడు ఆహారం సంపాదించటానికి వేరే మార్గాన్ని ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక ఎలుగుబంటి జంతువుల పిల్లలకు మాయాజాలం చూపిస్తూ ఉంటుంది. ఏనుగు పిల్ల, ఇటు చూడు, నీ దగ్గరున్న చెరుకు గడలన్నీ మాయం చేసేస్తా. వామ్మో, నిజంగానా ఎలుగుబంటి బాబాయ్? ఇటు చూడు, అబ్రకదబ్రా అబ్రకదబ్రా చూ. ఇలా ఎలుగుబంటి అనగానే అక్కడ ఉన్న చెరుకుగడలన్నీ మాయమైపోతాయి. ఇదంతా చూసి జంతువుల పిల్లలన్నీ సంతోషిస్తాయి. ఇదంతా దూరంగా నిలబడి భగీరథ చూస్తూ ఉంటుంది. తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అరే బండోడా, నాకు కూడా ఈ మాయాజాలం నేర్పించు, లేకపోతే మహారాజు దగ్గరికి వెళ్ళి మాయాజాలంతో అడవిలో ఉన్న జంతువుల్ని మాయ చేస్తున్నావని చెప్తాను. అరే భగీరథ అన్నా, ఏమంటున్నావు నువ్వు? ఇలా భగీరథ ఎలుగుబంటిని బెదిరించి మాయాజాలాన్ని నేర్చుకుంటారు. ఒకరోజు భగీరథ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే దాని దృష్టి హైనా మరియు నక్కపై పడుతుంది. అవి రెండూ ఒక చెట్టు కింద కూర్చుని మాంసాన్ని తింటూ ఉంటాయి. అది చూసిన భగీరథ, ఓహో, పుష్టిగా మాంసాన్ని తింటున్నారా, చెప్తాను చెప్తాను, అబ్రకదబ్రా అబ్రకదబ్రా ఇలా మంత్రించి భగీరథ హైనా మరియు నక్క ఆహారాన్ని మాయం చేసేస్తాడు. అరే నక్క బావా, ఆహారం మొత్తాన్ని ఒక్కడవే తినేశావా? ఎంత ధైర్యం, ఆహారం మొత్తాన్ని మింగేసి నాపై అబండాలు వేస్తున్నావా? నేను నీ ఆహారాన్ని తినలేదు, నన్ను నమ్ము. నేను అదే చెప్తున్నా, నేను నీ ఆహారాన్ని తినలేదు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే ఎక్కడికి కోతి మామిడి పళ్ళతో వస్తుంది. అబ్రకదబ్రా అబ్రకదబ్రా, భగీరథ వాటిని కూడా మాయం చేసేస్తుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, అయ్యో నా మామిడిపళ్ళు, మామిడిపళ్ళు ఏమైపోయాయి? మిత్రులారా, ఇక్కడ ఏవో దయ్యాలు భూతాలు ఉన్నట్టు అనిపిస్తోంది. వామ్ము, దయ్యాలు భూతాలంటే నాకు చాలా భయం. ఇదంతా విని భగీరథకి ఒక ఆలోచన వస్తుంది. అది వెంటనే ఒక చెట్టు కింద దాక్కుని ఇలా అంటుంది, అవును, నేను ఆకలితో ఉన్న ప్రేతాత్మని, అందరినీ ఒక్కొక్కరిగా మింగేస్తాను. వామ్మో, ప్రేతాత్మ గారు, మీరు చెప్పినట్టే చేస్తాము, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. అయితే సరే, మీరందరూ నా కోసం మంచి రుచికరమైన ఆహారం తీసుకురండి. ఎవరైనా ఆహారం తీసుకురావటంలో ఆలస్యం చేశారా, వారిని అప్పటికప్పుడే మింగేస్తాను, ఖబర్దార్. తర్వాత జంతువులన్నీ అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. జంతువులన్నీ ఆ మాటలు విని భయంతో వణుకుతూ ఉంటాయి. దయ్యం గారు, మమ్మల్ని ఏమీ చేయకండి, మేమిప్పుడే మీకోసం భోజనం వెతికి తీసుకొస్తాం. ఇలా జంతువులన్నీ కలిసి ఆహారం వెతికి తీసుకొచ్చి భగీరథకి ఇస్తూ ఉండేవి. భగీరథ దూరంగా నిలబడి ఆ ఆహారాన్ని మాయం చేస్తూ ఉంటాడు. తర్వాత జంతువులన్నీ వెళ్ళిపోయాక హాయిగా కూర్చుని ఆహారం మొత్తం తింటూ ఉంటాడు భగీరథ. ఇలా భగీరథ జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది. ఒకసారి ఈ విషయం ఎలుగుబంటికి తెలుస్తుంది. అప్పుడు ఎలుగుబంటికి భగీరథపై అనుమానం వస్తుంది. అది మిగతా జంతువులతో విషయం మొత్తం తెలియజేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ఆ భగీరథ మనల్ని ఇంతగా ఇబ్బంది పెడతాడు? ఇప్పుడు తగిన గుణపాఠం నేర్పించాలి. ఆ వెధవ నా మామిడి పళ్ళని తినేశాడు. ఇలా జంతువులన్నీ కలిసి భగీరథ భోజనంలో కడుపు నొప్పి మందు కలిపి పెడతాయి. ఈ విషయం తెలియక భగీరథ ఎప్పటిలాగానే భోజనం మొత్తం తినేస్తాడు. కొద్దిసేపటి తర్వాత, వామ్మో, కడుపులో ఏంటో గుడుగుడా అంటుంది, ఈరోజు కొద్దిగా ఎక్కువగా తినేశాను ఏమో, కడుపు నొప్పితో ప్రాణం పోయేలా ఉంది, అబ్బా కడుపు పగిలిపోయేలా ఉంది. ఇలా భగీరథ కడుపు నొప్పితో అరుస్తూ ఉంటాడు. ఇంతలో సింహంతో పాటు అడవిలో జంతువులన్నీ అక్కడికి సమావేశమవుతాయి. ఏవండి దయ్యం గారు, ఏంటి కడుపులో గడబిడగా ఉందా, అది కాస్త ఎక్కువగానే ఉన్నట్టుందే. ఇక ఆ మాటలు విన్న భగీరథ తన తప్పు తెలుసుకుంటాడు. సిగ్గుతో తలవంచి సింహానికి మిగతా జంతువులకి క్షమాపణ చెప్తాడు. ఈరోజు నుంచి నువ్వే అడవిలో ఉండే జంతువులందరికీ ఆహారం వెతికి తీసుకురావాలి,
లేకపోతే మీకు తగిన శాస్తి చేస్తాను. అర్థమైందా? ఇదే నీకు శిక్ష. ఆ రోజు నుంచి పాపం భగీరథ బద్ధకాన్ని విడిచిపెట్టి కష్టపడి మిగతా జంతువుల కోసం ఆహారాన్ని వెతికి తీసుకొచ్చేవాడు. ఈ కథ ద్వారా మనం అలసత్వంతో కష్టాలు కొని తెచ్చుకోకూడదని, ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయాలని, అప్పుడే విజయం సిద్ధిస్తుందని తెలుసుకున్నాం.